ఛాలెంజ్ ఈ ఖమ్మం గడ్డ నుంచి కేసీఆర్ కుటుంబానికి గ్రామాలకు గత 8 సంవత్సరాలుగా మీరెంత డబ్బిచ్చారో మేమెంత డబ్బిచ్చామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు సవాల్ చేస్తా ఉన్నారు అయ్యా కేసీఆర్ గారు రూపాయి కేజీపీఎం వెనక మీరెంత ఖర్చు పెట్టారో మేమెంత ఖర్చు పెట్టామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు జాతీయ రహదారుల కోసం మీరెంత ఖర్చు పెట్టారో మేమెంత ఖర్చు పెట్టామో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం 2.5 సంవత్సరాలకు అదనంగా ఈరోజు 3,60,000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఉచిత బియ్యం మీద పెడతాం దాంట్లో మీరెంత ఖర్చు పెడుతున్నారో మేమెంత ఖర్చు పెడుతున్నామో ఉచిత బియ్యంలో చర్చకు సిద్ధమా కేసీఆర్ గారు ఈరోజు కరోనా వ్యాక్సిన్ లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది మొదటి డోసు ఉచితంగా ఇచ్చాం సెకండ్ డోసు ఉచితంగా ఇచ్చాం థర్డ్ డోసు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం రేపు ఏ కష్టం వచ్చినా ఈ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది నేను అడుగుతా ఉన్నాను కరోనాలో వ్యాక్సినేషన్ కోసం ఈ ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా చర్చకు సిద్ధం అడుగుతా ఉన్నా ఈరోజు హెల్త్ విషయంలో ఈరోజు వెల్నెస్ సెంటర్స్ కింద లేక ఇతర కార్యక్రమాల కింద జాతీయ ఆరోగ్య మిషన్ కింద మేమెంత ఖర్చు పెడుతున్నామో మీరెంత ఖర్చు పెడుతున్నారో ఈ తెలంగాణలో చర్చ సిద్ధం అడుగుతా ఉన్నా ఈరోజు ఉద్యోగాలు అంటా ఉన్నావు ఏమైందని అడుగుతా ఉన్నాను 8 నెలల తర్వాత హుజూరాబాద్ లో ఓడిపోయిన తర్వాత ఉద్యోగాల బట్టి జ్ఞాపకం వచ్చింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నావు ఎందుకు తెరిపించాలని అడుగుతా ఉన్నాను ఇంటికే ఉద్యోగం ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదు అడుగుతా ఉన్నాను దళితులకు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు ఏమన్నాడైనా అధికారంలో రాకముందు నేను నా ముసలిది మాత్రమే ఉన్నాము నా పిల్లలు అమెరికాలో ఉన్నారు నాకు వెనక ముందు ఎవరు లేరు ఈ తెలంగాణ వస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితులు చేస్తాను నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను 10 సంవత్సరాలు అయిపోయింది కదా మీరు వచ్చే ఎన్నికల్లో దళితుడే ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ ప్రకటిస్తారని అడుగుతా ఉన్నాను దీనికి సిద్ధమని అడుగుతా ఉన్నాను గతంలో చేయలేకపోయావు కదా 10 సంవత్సరాలే దళితే పేరు చెప్పుకొని ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు కదా ఇప్పటికైనా దళితుడికి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చే ఎన్నికల్లో ఇస్తావా ఎన్నికలకు ముందు చెప్పాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఈ తెలంగాణలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలబడ్డాం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు అప్పు తెచ్చింది ఇచ్చింది ఎవరో అడగాలని కోరుతున్నాను ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అప్పు తెస్తే ఆ అప్పు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వం కాకుండా ఎంత అప్పు తెచ్చావో చూపించాల్సిన కోరుతానన్న నువ్వు తీసుకున్నటువంటి అప్పుల్లో 80% అవి కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు తెలంగాణ ప్రజల మీద ద్వేషం ఉంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీ చేతుల్లో పెడతామా ఈరోజు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నారు ఆ నరేంద్ర మోడీ గారు ముఖ్య ప్రధానమంత్రి అయిన తర్వాత గత 8 సంవత్సరాలుగా ఆయన జన్మదినమైన ఆయన పండుగ వచ్చిన ఆయన పబ్బం వచ్చిన ఏ ఒక్క రోజు కూడా విదేశాలకు వెళ్ళినా మనకందరికి తెలుసు కుటుంబాలు ఉంటాయి బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు హాలిడే ఉంటుంది పండుగ ఉంటుంది కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 8 సంవత్సరాల్లో ఏ దేశం తప్ప ఏ దేశ ప్రధానైనా పనిచేశారంటే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ఒక్కరే అని మరి వస్తుంది అయ్యా అప్పుడే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అదే సమయంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పుడే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఎన్ని రోజులు సెక్రటరీకి వచ్చావయ్య వారం రోజులు కూడా రావా 8 సంవత్సరాలలో సెక్రటరీ కూడా రాకుండా పరిపాలన చేసినటువంటి బంగారు తెలంగాణ అయ్యా నువ్వు సృష్టించావు తెలంగాణ ఇది
दीन कोसमा मे पन्न वाली चलो दीन कोसम आ रोज मे उद्यम दीन कोसम आ रोज सकल जन सी दीन कोसम आ रोज तेलंगाणा प्रजल कंडगा भारतीय जनता पार्टी सुषमा स्वराज राजनाथ सिंग नायकत्व में पार्लमेंट लो तेलंगाणा प्रजल गुंतु विनिपिंचामु तेलंगाणा प्रजल कंडगा निलबड्डामु दीन कोसम अडुगुता उन्नानु एन्नि रोजुलु फाम लो उंटावो तेलियदु एप्पुडु प्रगति भवन को वस्तावो तेलियदु मेमंदरं सिग्नल टेंट को रावडं लेदंटे నన్ను సెక్రటరీట్ కు రాడంటారా మీరు అని చెప్పి ఉన్న సెక్రటరీట్ కులో కొట్టారు. ఈ రోజు ప్రపంచంలో ఏదైనా రాష్ట్రంలో సెక్రటరీట్ లేనటువంటి రాష్ట్రం ఉంది అంటే బంగారు తెలంగాణలో కేసీఆర్ నిజాం పాలనలో మరి మన తెలంగాణ రాష్ట్రం అంత దురదృష్టకరమైనటువంటి పరిపాలన, అంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, అంత నియంత్రితమైనటువంటి పరిపాలన, అంత అవినీతిపరమైనటువంటి పరిపాలన, అంత అహంకారపూరితమైనటువంటి పరిపాలన, అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఏమన్నారు తెలంగాణ వస్తే, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం పెరుగుతుంది. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం పెరగలే మీ కుటుంబం గౌరవం మాత్రమే పెరిగింది. మీ ఆత్మ గౌరవం మాత్రం పెంచుకున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. ఆ రోజు మందరం పోరాటం చేసింది ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి. పేద ప్రజల రోజు అనేక మంది యువకులు పోలీస్ కానిస్టేబుల్ కిస్టే నుంచి మొదలు పెడితే అనేక మంది ఆ రోజు ఆత్మ బలిదానం చేసుకుంటూ తెలంగాణ వచ్చి నువ్వు ఒక్కడు పోరాటంతో రాలా, మీ కుటుంబంతో రాలా, అనేక మంది 1200 మంది ప్రపంచ చరిత్రలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర ఏదైనా ఉంటుందంటే తెలంగాణ. ఈరోజు తెలంగాణలో కౌలు కావచ్చు, కళాకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, పౌర సమాజం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఏ సంఘమైనా నీ ఎంబడి ఉందని అడుగుతాం. స్వార్థ పరులు తప్ప, అవినీతి పరులు తప్ప, పార్టీ ప్రేమిపుదారులు తప్ప ఈరోజు ప్రగతి భవన్లో ఎవరు నేను అడుగుతా ఉన్నాను. నిజమైనటువంటి ఉద్యమకారులు ఈరోజు ఏ ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ కుటుంబంతో లేరు. పార్టీని ప్రేమించినటువంటి వాళ్ళు, తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణ వద్దన్నటువంటి వాళ్ళు, తెలంగాణ కావద్దన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యోగకారుల మీద దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టించినటువంటి వాళ్ళు, ఎంఎం పార్టీ అసెంబ్లీ నాయకుడు అభివృద్ధి నాయకుడితో సహా, ఇక్కడ మంత్రితో సహా, ఇక్కడ మంత్రితో సహా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తెలంగాణ వ్యతిరేకించారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రగతి భవన్లో కూర్చొని నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నారు. ఈరోజు ప్రగతి భవన్లో కేసీఆర్ పక్కన కూర్చొని ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు. ప్రగతి భవన్లో కూర్చొని ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బాగలేదు, మా కుటుంబం శాశ్వతంగా పరిపాలించేటువంటి రాజ్యాంగం కావాలి, నిజమైనటువంటి నిజాం పరిపాలనలో ఏ రకమైనటువంటి నిజాం చనిపోతే నిజాం కొడుకు ఏ రకంగానైతే రాజయ్యాడో ఆ పరిపాలన కావాలంటాడు. ఏ డాక్టర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగా ప్రజల తీర్పు ద్వారా 2 సార్లు ముఖ్యమంత్రి అయి ఈరోజు ఆ యొక్క రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవహేళన చేసే విధంగా, అవమానించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ప్రవేశిస్తా ఉన్నాడు.